బుల్లితెర వెండితెరపై తనదైన ముద్రను వేసిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రియా. ఈమె కెరీర్ ఆరంభంలో దాదాపు అందరు స్టార్ హీరోయిన్స్కు స్నేహితురాలిగా నటించింది. ఆ తర్వాత పెద్ద పెద్ద హీరోలకు తల్లిగా అక్కగా నటించి మెప్పించింది. బుల్లితెరపై ఈమె నటించిన సీరియల్స్ జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. ఇటీవల ఈమె వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్లో కూడా పాల్గొంది. బిగ్ బాస్లోకి చాలా పాజిటివిటీతో వెళ్లిన ప్రియా బయటకు వచ్చే సమయంలో మాత్రం విమర్శలు ఎదుర్కొంది. ప్రియా కెరీర్ ఎలా సాగింది, ఆమె బాల్యంకు సంబంధించిన విషయాలన్నింటినీ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాం. వెల్కమ్ టు ఆదాన్. ప్రియా పూర్తి పేరు మామిళ్ళ శైలజ ప్రియా. గుంటూరు జిల్లా బాపట్లలో మామిళ్ళ వెంకటేశ్వరరావు, మామిళ్ళ కుసుమ కుమారి దంపతులకు 1978 మే 20వ తేదీన ఈమె జన్మించారు. ప్రియాకు ముందు వారికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, అంటే ప్రియా వారికి 3వ సంతానం. కుటుంబంలో చిన్నపిల్ల అవడం వల్ల ప్రియా చిన్నప్పటి నుండి గారాబంగానే పెరిగారు. ఇద్దరు అక్కలు మరియు అమ్మా నాన్న అంతా కూడా ఆమెను గారాబం చేస్తూ ఉండేవారు. 1980లోనే ప్రియా కుటుంబం హైదరాబాద్కు షిఫ్ట్ అయింది. ఈమె చదువు ఎక్కువగా హైదరాబాద్లోనే సాగింది. 10వ తరగతి తర్వాత చదువు మానేసిన ప్రియా మళ్లీ కొన్నాళ్లకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కాలేజీకు వెళ్ళింది. కాలేజ్ రోజుల్లో ఆమె అందంకు ఎంతోమంది ఫిదా అయ్యి ఆమె వెంట పడేవారు. ఆమెను అప్పట్లోనే ఎంతోమంది ఆరాధించేవారు. కాలేజ్ అందాల పోటీల్లో ప్రియా మిస్ కాలేజ్గా నిలిచింది. అలా ప్రియా మోడలింగ్ మరియు సినిమాలపై ఆసక్తి పెరిగింది. ప్రియా అందం గురించి ఆ నోట ఈ నోట పడి సినిమా ఇండస్ట్రీ వరకు వెళ్ళింది. ఆమెకు కూడా సినిమాలపై ఆసక్తి ఉండడంతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. అయితే ప్రియా హీరోయిన్గా నటించి ఉంటే మంచి స్టార్డమ్ను దక్కించుకునేది, కానీ కెరీర్ ఆరంభంలో ఎంచుకున్న సినిమాలో లేదా మరేంటో కానీ ఆమె కెరీర్ మొత్తం కూడా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చింది. ప్రియాకు మొదటగా దొంగాట సినిమాలో నటించే అవకాశం వచ్చింది. 1997లో విడుదల అయిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందులో హీరోయిన్ సౌందర్యకు స్నేహితురాలి పాత్రలో నటించింది. ఆ సమయంలో సౌందర్య నిజ జీవితంలో కూడా ప్రియా స్నేహితురాలు అయ్యింది. అలా చాలా సినిమాల్లో సౌందర్యతో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. దొంగాట సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత సినిమాలో ఈమెకు అవకాశం దక్కింది. ఆ సినిమాలో కూడా హీరోయిన్కు సోదరి పాత్రలోనే నటించింది. అలా మాస్టర్, మావిడాకులు, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి, చంద్రలేఖ, సూర్యుడి వంటి సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు దక్కించుకుంది. హీరోయిన్ల స్థాయి అందం ఉండడంతో పాటు మంచి నటిగా కూడా ప్రూవ్ చేసుకుంటుంది కనుక వరుసగా ఆఫర్లు వచ్చాయి. కొన్ని సినిమాల్లో హీరోయిన్ను డామినేట్ చేసేంత అందంగా ఉందని కూడా అప్పట్లో టాక్ వచ్చింది. 1997 మొదలుకొని దాదాపుగా 5 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా సినిమాల్లో నటించింది. అప్పటికి వరుసగా సినిమాల్లో ఆఫర్లు వస్తూనే ఉన్న సమయంలో ఎంవిఎస్ కిషోర్తో ప్రేమలో పడింది. 24 ఏళ్ల వయసులో ఉండగా, అంటే 2002వ సంవత్సరంలో ఆయన్ను ప్రియా పెళ్లి చేసుకుంది. 2-3 ఏళ్ల ప్రేమ వ్యవహారం సాగించి ఇరు కుటుంబాల అంగీకారంతో ఈమె పెళ్లికి సిద్ధమయ్యింది. పెళ్లి తర్వాత దాదాపుగా 10 ఏళ్ల పాటు సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఆ సమయంలో ఒక బాబు మరియు పాపకు జన్మనిచ్చింది. ప్రియా బాబు పేరు నిశ్చయ్ కాగా పాప అనారోగ్య సమస్యలతో చిన్నతనంలోనే మృతి చెందింది. కుటుంబ సమస్యలు మరియు ఇతర విషయాల కారణంగా కొన్నాళ్ల క్రితం భర్త నుండి దూరం అయింది. ఇప్పటికీ అతడి నుండి ప్రియా అధికారికంగా విడాకులు అయితే తీసుకోలేదు, కానీ వేరుగా ఉంటుంది. ప్రస్తుతం తన 18 ఏళ్ల కొడుకుతో సింగిల్ మదర్గా జీవనం సాగిస్తుంది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ప్రియా మళ్లీ సినిమాల్లో నటించాలని భావించింది. చిన్నా చితకా ఆఫర్లు వచ్చాయి. 2010లో కత్తి కాంతారావు సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ సినిమాతో ప్రియాకు మంచి కంబ్యాక్ లభించింది. అప్పటి నుండి మళ్ళీ ప్రియా బిజీ అయ్యారు. 2012వ సంవత్సరంలో వచ్చిన నాగార్జున ఢమరకం సినిమాలో ప్రియా హీరో తల్లి పాత్ర పోషించింది. నాగార్జున కంటే 20 ఏళ్ల వయసులో చిన్న అయిన ప్రియా ఆయనకు తల్లి పాత్రలు నటించి మెప్పించారు. ఆ సమయంలోనే ఆమెకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలా అక్క, ఫ్రెండ్స్ పాత్రల నుండి అమ్మ పాత్రలకు షిఫ్ట్ అయ్యింది. ఎప్పుడైతే ప్రియా అమ్మ పాత్రలు నటించడం మొదలుపెట్టిందో అప్పటి నుండి కంటిన్యూస్గా ఈమెకు అవే పాత్రలు వచ్చాయి. హీరో లేదా హీరోయిన్కు అమ్మగా లేదా ఆంటీగా పాత్రలు చేస్తూ ప్రియా కాస్త ప్రియా ఆంటీగా మారిపోయింది. ఢమరకం తర్వాత మిర్చిలో హీరోయిన్కు తల్లి పాత్రలో నటించింది. ఇద్దరు అమ్మాయిల సినిమాలో కూడా హీరోయిన్కు తల్లి పాత్రలో నటించింది. ప్రముఖ హీరోల సినిమాల్లో మోస్ట్ వాంటెడ్ ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ అయిపోయిన ప్రియా మరోవైపు సీరియల్స్లో కూడా సరికొత్తగా నటిస్తూ వచ్చింది. ఒకవైపు సినిమాలు, మరోవైపు సీరియల్స్లో కూడా చేసిన ఘనత ప్రియాకే దక్కింది అనడంలో సందేహం లేదు. సీరియల్స్లో కూడా మొదటి క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఎక్కువ పాత్రల్లో కనిపించింది. కొన్ని సీరియల్స్లో మాత్రం లీడ్ రోల్లో కనిపించారు. ప్రియాకు ఉషాకిరణ్ వారు నిర్మించిన పలు సీరియల్స్లో అవకాశాలు దక్కాయి. ప్రియా నటించిన సీరియల్స్ విషయానికి వస్తే మొదటగా జెమిని టీవీలో ఈమె ప్రియసఖి అనే సీరియల్లో నటించింది. ఆ తర్వాత ప్రియా నిన్ను చూడలేక,
ప్రియా ఓ ప్రియా ఈటీవీలో ప్రసారమైన లేడీ డిటెక్టివ్, సంఘర్షణ, పెళ్లి చేసుకుందాం, జ్వాల సీరియల్స్లో నటించింది. ఇక జెమిని టీవీలో ప్రసారమైన డైరీ ఆఫ్ మిస్సెస్ శారద కొత్త బంగారంలో నటించింది. ఈ మధ్యకాలంలో జీ తెలుగులో నెంబర్ వన్ కోడలు, చిన్న కోడలు సీరియల్స్లో చేసింది. ఇక మా టీవీలో ఈమె నటించిన శశిరేఖ పరిణయం, మానస సీరియల్స్ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సినిమాల ద్వారా కంటే సీరియల్స్ ద్వారానే ప్రియాకు మంచి గుర్తింపు లభించింది. సినిమాలు మరియు సీరియల్స్లో సమాంతరంగా నటించిన ఏకైక తెలుగు నటి ప్రియ అనడంలో సందేహం లేదు. తెలుగులోనే కాకుండా తమిళం మరియు హిందీలో కూడా ఈమె నటించారు. బుల్లి తెరపై ఈమె సీరియల్స్ మాత్రమే చేయడం కాకుండా షోలు కూడా చేశారు. ఇటీవల ఈమె బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్నారు. మొదటి 4 రోజుల పాటు చాలా పద్ధతిగా హుందాగా ప్రియా కనిపించారు. కానీ సన్నీతో ఒకనొక సమయంలో గొడవ తీవ్రతరం అయ్యి ఆమె తన శాంత స్వభావంను కోల్పోయింది. సన్నీని టార్గెట్ చేయడంతో పాటు అతడి చెంప పగలగొడతానంటూ పదే పదే అనడంతో ప్రేక్షకులు ఆమెను పక్కకు పెట్టినట్లుగా ఓటు వేయలేదు. దాంతో ఆమె కనీసం 10 వారాలు ఉంటుంది అని అనుకుంటే ముందుగానే బయటకు వచ్చేసింది. అయితే ప్రియాపై ఉన్న ఇంతకుముందు అభిప్రాయం మాత్రం అందరిలో అలాగే కొనసాగుతుంది. ఇంకా ఆమెను నటిగానే చూడాలని కోరుకునేవారు ఎక్కువ మంది అయ్యారు, కానీ తక్కువ కాలేదు. ఇండస్ట్రీలో ఆమె సుదీర్ఘ అనుభవం ఉంది కనుక ఆమెకు మరిన్ని ఆఫర్లు రావడం ఖాయం. ప్రస్తుతం కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా చెప్పిన ప్రియ తాను సింగిల్ ఉమెనా లేదంటే మ్యారీడ్ ఉమెనా అనే విషయం నాకే తెలియడం లేదు అంటూ బిగ్ బాస్లో ఉన్న సమయంలో వ్యాఖ్యలు చేసింది. దాంతో ఆమె కుటుంబం పరంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ప్రియాకు మంచి ఫాలోయింగ్ ఉంది కనుక ఈ అవకాశంను ఆమె సద్వినియోగం చేసుకుని మరిన్ని సినిమాలు చేస్తూ నటిగా మరింత కాలం కొనసాగాలంటూ అభిమానులు ఆశిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మనందరి తరఫున కూడా ఆవిడకి విష్ యూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఆదాన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.